ఇంజనీరింగ్ చదువులు కానీ డిగ్రీ చదువులు కానీ వీటిలో కూడా మార్పులు తీసుకొస్తున్నాం. ఈ చదువుల్లో కూడా ఒక సంవత్సరం అపరెంటిస్షిప్ కంపల్సరీ విధానం కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. చదువుల్లోకి ప్రతి చదువు ఉద్యోగం తీసుకొచ్చే దిశగా, చదువులు మార్పు తీసుకొచ్చే దిశగా కూడా చదువుల్లో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకొస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకొని రావడమే కాకుండా మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ హిస్టరీలో ఎక్కడా కూడా లేదేమో స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. మొత్తం ఆ 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు ఒకే అంబ్రెల్లా కింద తీసుకొని వచ్చి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఇవన్నీ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఎందుకు ముందడుగులు వేస్తున్నామో తెలుసా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే వాళ్ళని అడిగేది ఒకటే ఒకటి అడుగుతూ ఉన్నాం. అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చాం, వాళ్ళు చేయాల్సిందల్లా 75% లోకల్ రిజర్వేషన్ మన పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితిని కూడా చూపిస్తూ ఉన్నాం. ఈ ప్రతి అడుగు పిల్లల భవిష్యత్ కోసం వేస్తూ ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా పేదవాడు పేదరికం నుంచి బయటపడాలి అన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. మన పిల్లలకు మంచి చేయాలి అని చెప్పి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ ఇవాళ నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదేదో నేను చేస్తూ ఉన్నది తప్పు అన్నట్టుగా, నా వల్ల ఏదో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి అన్నట్టుగా ఈరోజు నన్ను టార్గెట్ చేసి నా మీద అవాకులు చవాకులు ఇవాళ పేలుతూ ఉన్నారు. ఒకసారి ఈ అవాకులు చవాకులు పేలుతా ఉన్న వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ మనస్సాక్షిని మీ గుండెల మీద చేతులు వేసుకొని మీ మనస్సాక్షిని అడగమని అడుగుతా ఉన్నా. హిపోక్రసీని వదిలి డెమోక్రసీకి విలువ ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి మాటలు పాటలాడుతూ ఉన్నా ఈ పెద్ద మనుషులను అందరినీ కూడా అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకులు ఉన్నారు, పత్రికాధిపతులు ఉన్నారు, చివరికి రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ఉన్న వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సినీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడే ఇదే వేదిక మీద నుంచి, మీ బిడ్డలు మీ మనవళ్ళు వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేదవాడు చదవకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే వేదిక మీద నుంచి. ఏ కొందరో బాగుపడితే సమాజం బాగుపడదు. సమాజం బాగుపడాలి అని అంటే అందరూ బాగుపడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అన్నది ఎవరూ కూడా మర్చిపోవద్దు అని చెప్పి వీళ్ళందరికీ కూడా ఇదే వేదిక మీద నుంచి గుర్తు చేస్తూ ఉన్నాను. పేదరికం నుంచి బయటపడాలి అని అంటే మనకున్న ఏకైక మార్గం చదువులు ఒకటే. చదువు ఒకటే దొంగలు సైతం ఎత్తుకుపోలేని ఆస్తి. చదువు ఒక్కటే నిజమైన సంపద. రేపొద్దున జనవరి 9వ తారీఖున ప్రతి తల్లికి మీ అన్నగా మీ తమ్ముడిగా నేను ఒక మాట ఇస్తా ఉన్నా. ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, అమ్మా మీ పిల్లలను మీరు కేవలం బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాను అని చెప్పి మాటిస్తా ఉన్నా. కేవలం పిల్లలను బడికి పంపించడమే ఆ తల్లి చేయాల్సిన పని. బడికి పంపించండి, బడులను మరమ్మతులను చేస్తూ ఉన్నాం, బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తూ ఉన్నాం. బ్రతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ ప్రతి తల్లికి మీ అన్న మీ తమ్ముడు మీకు తోడుగా ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి తల్లికి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అక్షరాలయ 45,000 స్కూళ్లను రిపేర్ చేసేందుకు ప్రతి సంవత్సరం 15,000 స్కూళ్లను తీసుకుంటా ఉన్నాం. తీసుకొని ప్రతి సంవత్సరం ఈ స్కూళ్ల మీద 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం. ఈ స్కూళ్ల మీద అక్షరాలయ 45,000 స్కూళ్లను
రూపురేఖలను మార్చేందుకు రాబోయే 3 సంవత్సరాలలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం. మంచి మనసుతో ఏదైనా ముందడుగులు వేస్తే పైన దేవుడు ఉన్నాడు, ప్రజల దీవెనలు ఉన్నాయి, ముందడుగులు వేస్తామని చెప్పి. ప్రతి అడుగులోనూ ఛాలెంజ్ ఉంటుంది, కానీ ఆ ఛాలెంజ్ను అధిగమిస్తాం. 15,700 బడులు మొత్తం బడులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్లు, ఫోటోలు దిమ్మని చెప్పినాం. ఆ ఫోటోలన్నీ కూడా బడి ముందరిని అతికిస్తాం. అతికించిన తర్వాత ఈ 15,000 బడులను కూడా రేపు జూన్ జూలై మాసానికల్లా ప్రతి ఫోటో, ప్రతి స్కూలును కూడా ఈరోజు ఫోటో ఎలా ఉంది, మార్పు చేసిన తర్వాత ఫోటో ఎలా ఉండబోతుంది అని చెప్పి కూడా ఆ ఫోటోలు కూడా పెట్టి పక్కనే నాడు నేడు అన్న కార్యక్రమంతో జీవితాలు ఎలా బాగుపడతా ఉన్నాయో చూపించే కార్యక్రమం చేస్తాం. ఈ గొప్ప కార్యక్రమం చేసేటప్పుడు అవాంతరాలు చాలా వస్తాయి తెలుసు నాకు. ఆ అవాంతరాలను అధిగమించుతాను అని మీ అందరి చల్లని దీవెనలతో, దేవుని దయతో అది సాధించగలుగుతానన్న నమ్మకంతో ముందడుగులు వేస్తూ ఉన్నానని మాత్రం ఒక్కటి చెప్పగలుగుతా. వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించాలన్న తపన ప్రతి కుటుంబంలోనూ ఉంది, కానీ ఆ చదువులకు అయ్యే ఖర్చులు తట్టుకోలేక గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడుతూ ఉన్న పరిస్థితులు నా కళ్ళ ఎదుటిని చూశా. ఆ పరిస్థితులన్నీ కూడా చూశాను కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా మార్చడం కోసం ఈరోజు చరిత్రను మార్చబోయే తొలి అడుగులు ఈరోజు వేస్తూ ఉన్నాను. నాడు నేడు అనే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాను. పాదయాత్రలో నేను చెప్పా, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి పాదయాత్రలో నేను చెప్పా. ఈరోజు అక్షరాల నేను ఉన్నాను అని చెప్పి రుజువు చేస్తూ ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాను. ఈరోజు నాడు నేడు అన్న కార్యక్రమం నిజంగానే చరిత్రలోనే నిలిచిపోయే కార్యక్రమం. రాష్ట్రంలో అక్షరాల 45,000 పైచిలకు స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. ఈ స్కూళ్ళల్లో మొదటి ఏడాది 15,715 స్కూళ్ళు. ఈ స్కూళ్ళల్లో 3 దశల్లో చేస్తూ ఉన్నాం. 45,000 స్కూళ్ళకు గాను 3 దశల్లో చేస్తూ ఉన్నాం. మొదటి దశ ఈ సంవత్సరం ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం జూన్ జూలై దాకా జరుగుతుంది. దేశం మొత్తం జీడిపి దెబ్బతింటా ఉంది, రాష్ట్రంలో కూడా కాస్తో కూస్తో వనరులు దెబ్బతింటా ఉన్నాయి అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే, అందరూ చెబుతూ ఉంటే, దేశంలో కూడా ఉద్యోగాల సంఖ్య తగ్గుతూ ఉంది అని చెప్పి చెబుతూ ఉంటే, ఒక్క మన రాష్ట్రంలో మాత్రం గర్వంగా చెప్పగలుగుతా ఈ 5 నెలల్లో అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామోగా అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఈ 4 లక్షల ఉద్యోగాలలో 130,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఊర్లోనూ 10 మందిని కూర్చోబెట్టగలిగాను అని చెప్పి కూడా గర్వంగా నేను ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక గ్రామ సెక్రటేరియట్ తీసుకొచ్చాం. 130,000 ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్లో పెట్టాం. 270,000 గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు తీసుకొచ్చాం. అక్షరాల 4-5 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు పైచిలుకు తీసుకురాగలిగిన రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రమే అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ప్రతి పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ప్రతి పేదవాడి కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితిలోకి రావాలి. అది రావాలి అని అంటే వ్యవస్థలోకి మార్పులు తీసుకొని వస్తూ ఆ ప్రతి పేదవాడిని కూడా చదివించేందుకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని కూడా తీసుకొస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తాను. ప్రతి పిల్లాడికి ఇంజనీరింగ్ చదవడానికైనా డిగ్రీ చదవడానికైతేనేమి, ఎంతైతేనేమి, మొత్తం ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి గట్టిగా చెబుతూ, అంతేకాదు ఆ పిల్లలు రేపొద్దున చదవడానికి వాళ్ళు హాస్టళ్లకు వెళ్ళి ఉండాలి, వాళ్ళు మెస్ ఛార్జీలు భరించాలి, అటువంటి పరిస్థితుల్లో
ప్రతి పిల్లాడికి కనీసం సంవత్సరానికి 20,000 రూపాయలు కనీసం అవుతుంది అన్న, ఆ 20,000 రూపాయలు కూడా భరించలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా, కేవలం మీ పిల్లల్ని మీరు కాలేజీలకు పంపించండి, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లాడికి ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి పిల్లాడు కూడా వెళ్ళి ఆ హాస్టళ్లలో ఉండేందుకు, వెళ్ళి ఆ పిల్లాడు అక్కడ బతికేందుకు, ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము ఆ తల్లుల చేతికి అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. మరో 10 ఏళ్లలో మరో 10 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఊహించమని అడుగుతా ఉన్నాను. ఇప్పటికే ల్యాండ్ ఫోన్స్ రోజుల్లో నుంచి ఎక్కడ పడితే అక్కడ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా ఇంటర్నెట్, ఎక్కడ చూసినా యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక మరో 10 సంవత్సరాలకు పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థానంలోకి వెళ్ళిపోతుంది, రోబోటిక్స్ ఏ స్థానంలోకి వెళ్ళిపోతాయి, కార్లకు కూడా చివరికి డ్రైవర్లు అనేటివి కూడా లేకుండా డ్రైవర్లెస్ కార్లు కూడా వచ్చే రోజు అతి త్వరలోనే కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, మరో 10 సంవత్సరాల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి? మనకు గన ఇంగ్లీష్ చదువులు లేకపోతే, ఇంగ్లీష్ చదువులు రాకపోతే, మన పిల్లలు ఇంగ్లీష్ గన సరిగ్గా మాట్లాడలేకపోతే వాళ్ళ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మార్పు అన్నది రావాలి అని అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మార్పుకు శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నిజాయితీగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మన బడులను ఇలాగే కొనసాగించాలనా, లేకపోతే విద్యా విధానాన్ని మార్పు చేసి ఈ విద్యా విధానంలో ఇంగ్లీష్ మీడియం చదువును తీసుకొచ్చి మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీపడి గొప్పగా బ్రతికే పరిస్థితిని తీసుకుని రావాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం మొట్టమొదటిగా ప్రవేశపెట్టినప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి. టీచర్లకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా, వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు అని ఛాలెంజెస్ ఉంటాయి. అవును, టీచర్లకు తర్ఫీదు ఇవ్వాలి, టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇస్తాం. పిల్లలు కూడా 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం చేస్తే పిల్లలు ఒకటేసారి అడాప్ట్ కాగలుగుతారా అన్న ఛాలెంజ్ ఉంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తాం, బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ ల్యాబులు తీసుకొస్తాం. సిలబస్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు తీసుకొని పోతా ఉన్నాం, సిలబస్ మారుతుంది అని చెప్పి అదొక ఛాలెంజ్ ఉంటుంది. ఛాలెంజెస్ అనేటివి లేకుండా ఉండవు అని నేను చెప్పడం లేదు, కానీ ఛాలెంజెస్ ఉన్నప్పుడే ఆ ఛాలెంజెస్ను ఎదుర్కోవాలి. 1 సంవత్సరం కష్టపడతాం, 2వ సంవత్సరం కష్టపడతాం, కానీ 3వ సంవత్సరానికల్లా సన్నద్ధలవుతాం, 4వ సంవత్సరానికి గాడ్లో పడతాం. 4వ సంవత్సరం వచ్చేసరికి 10th క్లాస్ పరీక్షలు, బోర్డ్ ఎగ్జాములు ఇంగ్లీష్లో రాసే పరిస్థితిలోకి మన పిల్లలు ఎదుగుతారు అన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. ఈ ఛాలెంజెస్ ఉంటాయి అని చెప్పి మన పిల్లలను ఇవాళ గాలికి వదిలేస్తే, మన పిల్లలను ఇవాళ తెలుగు మీడియం స్కూళ్ళలోనే చదవని, మగ్గిపోని అని చెప్పి వదిలేస్తే వాళ్ళ తలరాతలు మారవు, వాళ్ళ బ్రతుకులు మారవు. రేపొద్దున భావి ప్రపంచంతో వాళ్ళు పోటీ పడాలి అనంటే, మన పిల్లలు ఎదగాలి అనంటే, ఈరోజు మనం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఎంతమంది వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా, నన్ను టార్గెట్ చేసినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా దేవుడి మీద నమ్మకం ఉంచాలి, ప్రజల దీవెనల మీద నమ్మకం ఉంచాలి, ముందడుగులు వేయాలి, వేస్తాను అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాను. ఆ ప్రతి స్కూల్లోనూ ఇక మీదట మరుగుదొడ్లు ఉంటాయి, త్రాగునీరు ఉంటుంది, తరగతి గదుల్లో ఫ్యాన్లుంటాయి, ట్యూబ్లైట్లుంటాయి, క్వాలిటీ ఫర్నిచర్ ఉంటుంది, గ్రీన్ చాక్ బోర్డులుంటాయి, స్కూళ్లలో రూపురేఖలు మార్చే విధంగా రంగులుంటాయి,
కూలిపోతా ఉన్న పరిస్థితిలో, ఫినిషింగ్ సైతం లేని పరిస్థితిలో ఉన్న స్కూళ్లకు మరమ్మతులు జరుగుతాయి, అవసరమైన మేరకు అదనపు తరగతులు గదులు వస్తాయి, కంపౌండ్ వాల్ వస్తుంది, ఇంగ్లీష్ ల్యాబులు వస్తాయి. ఇలా 9 రకాల ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ 15,715 స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఏర్పాటయ్యేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాము. ప్రతి స్కూల్లోనూ కంపల్సరీ సబ్జెక్టుగా తెలుగు కూడా ఉంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ.